భారతమాత ముద్దుబిడ్డ షాహిద్ భగత్ సింగ్ 109వ జయంతిని పురస్కరించుకుని భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలోని రోగులకు అన్నదానము పళ్ల పంపిణీ చేశారు. పిల్లల వైద్యులు శ్రీనివాసరెడ్డి, భోగ ప్రవీణ్, ఎస్ఐ శివకృష్ణ, సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు నిర్వహించడంతో పాటు రోగులకు పళ్ల పంపిణీ, అన్నదాన వితరణ లాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న యూత్ సభ్యులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు భగత్ సింగ్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సమితి సభ్యులు భగత్ సింగ్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. ముందుగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్య అన్నదానం కొనసాగుతూ ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి రోగులు ఆకలితో అలమటిస్తూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని మన దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినటువంటి సత్యసాయి సేవా సమితికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఊరికే ఏదో కార్యక్రమం చేస్తున్నామని కాకుండా ఇంత నీట్గా అంటే మన ఇళ్లలో కన్నా కూడా బయట శుభ్రంగా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఊహించని విధంగా ఎవరు ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నటువంటి వీళ్ళందరికీ పేరు పేరున అభినందన తెలుపుతూ ఈరోజు భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 109వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భగత్ సింగ్ గారి రాసినటువంటి రచనలు కానీ వారి స్టేట్మెంట్లు కానీ ఈరోజు కూడా స్వతంత్రం కోసం వారు ప్రాణత్యాగం చేసి మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ ఈరోజు కూడా నిరాశ నిస్పృహలలో నిర్భాగ్యులుగా జీవిస్తున్నటువంటి స్వతంత్రం లేక ఎంతోమంది అల్లాడుతున్నటువంటి పరిస్థితులకు వారు దిశానిర్దేశంగా ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా మన యువతకు చెప్పేది ఏంటంటే మనం ఏదో భగత్ సింగ్ అంటే నినాదాలు చేసి చేయడమే కాకుండా ఆదర్శంగా తీసుకొని మన చుట్టూనటువంటి అన్యాయాలని అక్రమాలను ఎదిరించడమే కాకుండా మనవంతు సహాయంగా ఇలా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ఇలా చేస్తున్నారు. అలాగే చేసినటువంటి ప్రతి మంచి పనిని ఎదుటివారు చేసే మంచి పనిని మనం ప్రోత్సహిస్తూ అలాగే మనం చేసే మంచి పనిని కూడా 10 మందికి తెలిసే విధంగా చేస్తూ ఈ సమాజాన్ని మంచి నిర్దేశం ఎందుకంటే భగత్ సింగ్ మన ప్రాణత్యాగం చేసింది మన భారతదేశాన్ని సర్వస్వతంత్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా బతకాలనే ఉద్దేశంతో. సో ఒకటి గుర్తుపెట్టుకోండి మనం చేసే ప్రతి మంచి పని 10 మందికి తెలిసే అవసరం ఉంది ఈరోజు ఎవరు చేసినా. ఎందుకంటే ఒకటి విప్లవోద్యమకారులు చెప్పినటువంటి ఒక వాక్యం ఈరోజు గుర్తొస్తుంది. వారు చెప్పినట్టు సింహాలు తమ చరిత్ర తమ రాసుకోకపోతే వేట నక్కలు వేట కుక్కలు చెప్పినటువంటిదే చరిత్రగా మిగిలిపోయి దాన్నే అందరూ ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే యువతకు చెప్పేది మీరు మంచి పనులు చేయండి, 10 మందికి ఉపయోగపడదాం. సో చేసిన పనిని గర్వంగా చెప్పుకుందాం. సో ఈ సమాజాన్ని మార్చే దిశగా మనం ప్రయాణిద్దాం. సో యువత భగత్ సింగ్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ఆశిస్తూ మరొకసారి భగత్ సింగ్ యూత్ అండ్ సత్యసాయి సేవా సమితికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈరోజు భగత్ సింగ్ గారి 109వ జయంతి సందర్భంగా ఇక్కడ సత్యసాయి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ప్రతిరోజు మన ప్రభుత్వ వైద్యశాలలో నిత్య అన్నదానం ప్రతిరోజు పేషెంట్ అటెండర్లకు రోజు కనీసం 150 మంది పైచిలుకు మందికి రోజు అన్నదానం చేస్తున్న సత్యసాయి సంఘం వారికి తోడుగా నిల్చొని ఈరోజు మన జగిత్యాలకు చెందిన భగత్ సింగ్ యువసేన తరఫున వాళ్ళు ముందరికొచ్చి ప్రతి సంవత్సరం భగత్ సింగ్ జయంతిని నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే అతి చిన్న వయసులో ఉరికమ్మని ముద్దాడిన భగత్ సింగ్ గారిని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తూ నిన్నక మొన్న మనకు వచ్చిన తెలంగాణ అతి చిన్న వయసు గల రాష్ట్రం మన తెలంగాణ గొప్పవాళ్ళ విగ్రహాలు ఉంటే వాళ్ళని చూసి ఎవరైనా మారగలుగుతారు అండ్ మన దేశం పట్ల అంకితభావంతో పనిచేయగలుగుతారు. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే వినూత్నంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో భగత్ సింగ్ యువసేన ముందుకు రావడం అండ్ వీళ్ళు ఎప్పటికి ఇలాగే కొనసాగించాలని వాళ్ళకి మా తరఫున ఫుల్ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సత్యసాయి సేవా సమితి తరఫున 28వ తేదీ ఆగస్టు నెల 2016 నాడు మనము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాము. ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ వన్ మంత్ కంప్లీట్ చేసుకున్నాము సక్సెస్ఫుల్గా. డైలీ 100 నుంచి 120 మందికి
దాదాపు పేషెంట్స్ తో పాటు వచ్చినటువంటి సహాయకులకి మనము నిత్యము అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇక్కడ మంచి పంచభక్ష పరమానాలతోటి మనము వారికి ఇంట్లో తింటే ఎంత బాగా ఉంటుందో అలా మనము శుచిగా శుభ్రంగా వండి వాళ్ళందరికీ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. విశేషము ఎల్లప్పుడు కూడా మీ సహకారం మాకు కావాలి, మీ అందరి తోడ్పాటు మాకు కావాలి. సో మీరందరూ ఉంటేనే మనం ఇలాంటి ఇంకా కార్యక్రమం ఇంకా ఇంకా పెద్ద పెద్ద చేసుకుందాము. ఇది స్టార్టింగ్ అనుకుందాము, ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని అనుకుందాం మనము. సో డెఫినెట్గా ముందరికి వెళ్దామని చెప్పేసి ఆ భగవాన్ ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి సభముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సామాజిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడాన్ని చాలా శుభసూచకం. అదేవిధంగా అన్నదానం అనేది పరబ్రహ్మ స్వరూపం. ఈ అంటే ఒక వ్యక్తి ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టి తన యొక్క ఆకలిని ఆహార దాహాన్ని తీర్చడం అనేది మనకి భగవంతునికి పరోక్షంగా ప్రసాదాన్ని ప్రసాదించి తన యొక్క కరుణా కటాక్షాలకు ఏ విధంగా అయితే మనం పొందాలని చూస్తామో అదేవిధంగా భగవంతుని రూపంలో ఎవరైతే ఆకలి ఉన్న వ్యక్తులకి అనాథలకి మనం ఒక పూట భోజనం పెట్టి వారిని ఆదుకున్నట్లయితే వారి యొక్క ఆకలిని తీర్చినట్లయితే ఆ భగవంతుడికి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. అసహిక కార్యక్రమాలు చాలా చోట్ల చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వాటిని కూడా పారద్రవడానికి మన యొక్క యూత్ అదేవిధంగా సేవా సమితులు ముందుకు రావాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. అనవసరం అందరికి కూడా ఇలా అక్కడే ఉండు అక్కడే అమ్మా.